నా పేరు చందన. నేను మీ ముందుకి ఒక మంచి స్టోరీ చెప్పడానికి వచ్చేసాను. ఆ స్టోరీ పేరు తెనాలి రామకృష్ణ స్టోరీ. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఓకే. తెనాలి రామకృష్ణ కృష్ణదేవరాజ్యంలో ఒక మంత్రి, చాలా తెలివైన వాళ్ళు, బోల్డ్ అంత డబ్బులు. ఒకరోజు తెనాలి రామకృష్ణ ఇంటికి వస్తుంటే భార్య ఏమో పనిలో ఉంది, దోశపిండి చేస్తుంది. గుమ్మ 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 గడగడ గుమ్మ గడగడ గుమ్మ గుమ్మడ దోశపిండి చేస్తుంటే భర్త ఇంటికి వచ్చేసాడు. భర్త ఇంటికి వచ్చేసాక భార్య ఏమో పనిలో ఉందా కదా, వచ్చేసారా, రండి రండి, నేను మీకోసం దోశలు చేశాను అనేసి చెప్పింది భార్య. ఓకే సరే సరే పెట్టేసాయి అని అన్నాడు. సరే పెట్టేస్తాను తీసుకొని తినేసి రాత్రి పండుకున్నాడు. పండుకున్నాక ఇద్దరు దొంగలు ఇంటి బయట వచ్చారు. ఇంటి బయట ఇద్దరు దొంగలు వస్తే భార్యకి ఏం అర్థం కాలేదు. కానీ తెనాలి రామ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఓ ఇంటి బయట ఇద్దరు దొంగలు ఉన్నారులే అనేసి చెప్పాడు. అయితే తెనాలి రామకృష్ణ నేను ఏదో ఒకటి చేయాలి, ఏం చేద్దాం అనేసి ఆలోచిస్తుండు. అయితే భార్యని లేకు అని చెప్పిండు. ఏమైందండి, రాత్రి ఎందుకు ఇట్లా లేపుతున్నారు? నాకు ఒక కల వచ్చింది. మీ కల వచ్చిందంటే పొద్దున చెప్పవచ్చు కదా. లేదు, నువ్వు ఇప్పుడే వినాలి తొందరగా. నేను తర్వాత వింటాను లేనని పనుకుంటుంటే, ఏ లేదు నువ్వు ఇప్పుడే వినాలి లేకు. సరే ఏంటో చెప్పండి. ఏంటంటే నాకు ఒక కల వచ్చింది. ఆ కళలో నాకు నలుగురు కొడుకులు, నేను వాళ్ళకి ఒక పేర్లు పెట్టాను. నువ్వు ఏం పేర్లు పెట్టాను చెప్పండి. లింగయ్య, సోమయ్య, పెంటయ్య, దొంగలయ్య. అబ్బాబా, దొంగలయ్య ఏంటండి, అట్లాంటి పేరు ఎందుకు పెట్టారు? ఎందుకంటే నాలుగో కొడుకు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నా మాట విన్నాడు వాడు. అక్కల కల వచ్చిందా మీకు? నేను వాళ్ళని కోపం వస్తే ఎట్లా తిట్టేశాను ఎట్లా చెప్పండి. లింగయ్య, సోమయ్య, పెంటయ్య, దొంగలయ్య మాట విని పక్కన ఉన్న లింగయ్య, సోమయ్య, పెంటయ్య, దొంగలయ్య మాట విని తెనాలి రామ ఇంటికి వచ్చేసి దొంగలి కొట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఇదే తెనాలి రామకృష్ణ కదా. బై బై ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.